ఏమంటానంటే ఏ తల్లి గర్భం నుంచి వచ్చిన ప్రతి ఒక్కడూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఇందులో రాజకీయాలు పక్కన పెట్టండి కులాలు పక్కన పెట్టండి పార్టీలు పక్కన పెట్టండి ఒక తల్లికి బిడ్డగా స్పందించాల్సిన అవసరం ఉంది బయటకు వచ్చిన బిడ్డను లోపల పెట్టి కుట్లేసి మాకు సంబంధం లేదని చెప్పి కేజేజీకి తరలిస్తే ఆ బిడ్డని కోల్పోయి ఆ తల్లి తాలూకా గర్భ ఎలా ఉంటుందో ఒక్కసారి అని ఆలోచించారా దీని గురించి ఒక్కడు స్పందించడు ఒక ఎనస్టీషియా డాక్టర్ బాధ్యత తీసుకొని ఆ రోజు ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు సరైన వసతులు లేవు అని అడిగినందుకు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని పిచ్చోడిని చేసి చనిపోయే పరిస్థితి వరకు తీసుకొచ్చిన గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటే పిచ్చోడిని చేసి చంపేస్తున్నారు బాధ్యత తీసుకోకపోతే ప్రజలు ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ ఎవరిది తప్పు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ వసతులు కల్పించాల్సిన గవర్నమెంట్ డాక్టర్లు రిక్యూట్ చేయాల్సిన గవర్నమెంట్ ఈరోజు పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చలగాట వాడుతున్నారు అక్కడ డాక్టర్ని అడిగితే ఎనస్థిషిస్ లేడి రోజు వరకు వంద పడకల ఆసుపత్రి నర్సీపట్నం రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిదిలో అనుకుంటా ఆ హాస్పిటల్కి అవార్డు వచ్చింది ద బెస్ట్ హాస్పిటల్ అని అలాంటి హాస్పిటల్లో ఈరోజు మొత్తం డాక్టర్ లేడు డాక్టర్ లేదు ఫెసిలిటీస్ లేవని కేవలం డాక్టర్స్ బయటకు చెప్తున్నారు అక్కడ కనీసం ఒక డెలివరీ చాలా ఈజీగా వచ్చి డెలివరీ చేసుకుని పన్నెండు బిడ్డను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి డెలివరీ ఇష్యూలోనే ఇంత కాంప్లికేట్ చేసి ఒక బిడ్డ ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారంటే వైద్య వ్యవస్థ ఏం చేస్తుంది ఈరోజు అడిగితేనేమో కేసులు పెడతారు పిచ్చోడిని చేస్తారు చంపేస్తారు మీరా బాధ్యత తీసుకోరు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఒక్కసారి రికార్డ్స్ ఓపెన్ చేసుకోండి ఈరోజు అనిత ఏదో మాట్లాడింది తెలుగుదేశం పార్టీ బురద జలుతుంది అని మాట్లాడతారు కానీ ఒక్కసారి రికార్డ్స్ ఓపెన్ చేయండి ఈ రోజు వరకు ప్రభుత్వ ఆసుపత్రులు ఓపీలు ఎలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ముందు వరకు ఓపీలు ఎలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ముందు వరకు పీహెచ్సీలు సిహెచ్సీలు వంద పడకల ఆసుపత్రులు కానీ ఏరియా హాస్పిటల్ కానీ పనితనం ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది కనీసం ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తుంటే అక్కడ కూడా ఆరోగ్యశ్రీకి కూడా ఇంప్లిమెంట్ అవ్వక ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి బకాయిలు పడ్డ సందర్భం ఈరోజు కాదా మరి ఇన్ని చేస్తూ కూడా ప్రభు ప్రజల ఆరోగ్యం గురించి మీరు మాట్లాడుతున్నారంటే ప్రజల ఆరోగ్యం గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటే నిజంగా ఏమనుకోవాలి ఐ థింక్ నాని ఆల నాని గారు ఆయన ఒక్కొక్కసారి ఆయనకి గుర్తుందా లేదా తెలియదు కానీ మేమైతే మర్చిపోతున్నాం ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్న సంగతి ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈరోజు వరకు ఒక రివ్యూ పెట్టిన సందర్భం ఉందా ఎమ్మెల్యేస్ ఒక రివ్యూ పెట్టిన సందర్భం ఉందా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పిహెచ్సిలకి సిహెచ్సిలకి ఏరియా హాస్పిటల్స్కి కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేలు చైర్మన్గా ఉన్నా కూడా ఎమ్మెల్యేల పని భారం బట్టి వాళ్ళు చూసుకోలేకపోతున్నారని పర్టికులర్గా వేరే పర్సన్ని చైర్మన్ల కింద నియమించారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతి హాస్పిటల్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది డాక్టర్లు వేలకు వచ్చేవారు ఓపీలు చూసుకునేవారు ఆపరేషన్స్ క్లియర్గా జరిగేవి అప్పుడున్న ఆపరేషన్ డెవలపింగ్ ఫండ్కి సంబంధించి మూడేసి లక్షలు నాలుగేసి లక్షలైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేది కొంత స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేది కొంతైనా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేవి అక్కడ వర్క్ జరిగేది అలాంటిది రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ మీరు తీసుకొచ్చి మీ మెహర్బానీల గురించి ఎమ్మెల్యేలకు అప్ప చెప్తే ఎమ్మెల్యేలకి దాచుకోవడానికి దోచుకోవడానికి టైం లేదు హాస్పిటల్లో డాక్టర్ వస్తున్నాడా నర్స్ ఉందా లేకపోతే అక్కడ మందులు ఉన్నాయా ఫెసిలిటీస్ ఉన్నాయని చూసుకునేంత టైం ఎక్కడ వచ్చింది ఈరోజు ఎమ్మెల్యేస్కి అటువంటి సందర్భంలో ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు అంటే కటిక పేదవాడు వస్తాడు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేలకు వెళ్ళి ఖర్చు వాడు లక్ష లక్షలు ఖర్చు పెట్టుకోలేని వాడు ధర్మాస్పత్రి అంటారు అందుకే దాని ప్రభుత్వ ఆసుపత్రిని అక్కడికి వచ్చి వాళ్ళ వైద్యం తీసుకోవడానికి వస్తే అక్కడ సరైన ఫెసిలిటీస్ లేక చచ్చిపోతూ ఉంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించరు అలాగని కొన్ని సీఎం గారు మాట్లాడతారా అంటే సీఎం గారు ఆయన అదేదో పక్షి టైప్ ఆయన అప్పుడప్పుడే వచ్చి ఇలా కూసి కూసి వెళ్ళిపోతుంటారు ఆయన ఇలాంటి విషయాల గురించి ఆయన మాట్లాడరు ఆయన ఆయన ఇలాంటి విషయాల గురించి మాట్లాడరు కానీ మా అమ్మని ఎలా అన్నారు అలా అన్నారని చెప్పి పెద్ద పెద్ద సభల్లో మాట్లాడతాడు ఒక తల్లి ఈరోజు ఒక బిడ్డ మీరు అది ఒకటే అనుకుంటారు ఒక తల్లి ప్రసవ వేదన ఎలా ఉంటుందంటే పక్క టెముకలు ఇరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ ఒక బిడ్డకి జన్మనివ్వటానికి ఒక తల్లి పడే వేదన ఆ వేదన విలువ తెలిసినోడు ఈరోజు దీని గురించి స్పందించాలి దీని గురించి ఎవ్వరు స్పందించాలి ఎందుకంటే గిరిజన మహిళ ఈ రోజు మాట్లాడుతుంది రేపొద్దు వెళ్ళిపోద్ది అంతకుమించి పోరాటం చేయలేదు ఈరోజు ఆ గిరిజన మహిళకే కదా జరిగిందని చెప్పి మన ఇంట్లో కూర్చుంటే రేపొద్దు నేను నీ అక్కకో నీ చెల్లికో నీ కూతురుకు అయితే ఆ రోజు బయటకు వచ్చి గగ్గోలు పెడితే ఎవడని వినేవాడున్నాడా ఈ రోజు వరకు సీఎం స్పందించాడు వాళ్ళ నాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించరు అసలు నిజంగా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మేము డాక్టర్స్ని కూడా మేమేం తప్పుపడ్డట్లే కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు చేసిన సర్వీస్కి హ్యాట్సప్ చెప్పాలి ఆ టైంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి డాక్టర్స్ని నర్సెస్ని అపాయింట్ చేసి ఈ రోజుకి కూడా వాళ్ళకి రెగ్యులైజ్ చేయకుండా జీతాలు ఇవ్వకుండా వాళ్ళు వీధుల్లో పెట్టి ధర్నాలు చేసే కార్యక్రమం ఈరోజు డాక్టర్ కూడా ధర్నా చేస్తున్నాడంటే ఈ గవర్నమెంట్లో ఇంతకన్నా దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఏదైనా ఉంటుందా కోరుండి కష్టాలు తెచ్చుకున్నట్టే ఈరోజు ప్రజలు నిజంగా కోరుండి కష్టాలు తెచ్చుకున్నట్టు ఒక రకంగా ఒకే ఒక్క సింగిల్ వర్డ్ ఒక్క వరలక్ష్మి అనే అమ్మాయికి ఒక చిన్న బిడ్డ చనిపోయే పరిస్థితి కల్పించినందుకు ఆ బిడ్డ ఏ పరిస్థితిలో చనిపోయిందో ఆరోగ్యవంతంగా తల్లి బిడ్డ కడుపులో బిడ్డ ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతంగా తల్లి వచ్చి ఈరోజు బిడ్డను కోల్పోంటే నేను సీఎంని ఫెయిల్యూర్ సీఎం అంట చాలా మంది అంటారు ఒక బిడ్డ చచ్చిపోతేనే ఫెయిల్యూర్ ఎస్ కడుపుతో ఉన్న బిడ్డ డెలివరీ కూడా చేయలేకుండా ఒక ఆడబిడ్డ కర్భశోకానికి గురైందంటే దాని బాధ్యత సీఎందే ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవు డాక్టర్లకు ఇవ్వాల్సిన వసతులు ఇవ్వట్లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి ఈ పరిస్థితి దిగజారిపోయింది ఫెయిల్యూర్ సీఎం అనడానికి ఇదొకటి క్లియర్ కట్గా మేము చెప్తున్నాం ఫెయిల్యూర్ సీఎం అనడానికి ఇదొకటి ముఖ్యమైన ఉదాహరణ ఒప్పుకొని ఇప్పటికైనా తల్లుల్ని తల్లి బిడ్డల్ని ప్రాణాలను రక్షించమని కోరుకుంటున్నా ఒకసారి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లోని డెలివరీస్ అవ్వట్లేదబ్బా ప్రైవేట్ హాస్పిటల్లో అవుతున్నాయి ఎందుకంటే బిడ్డని కాపాడుకోవడానికి కూలి వాడైనా ముప్పై వేలు నలభై వేలు సప్పో తీసుకొచ్చినా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళగలుగుతున్నాడు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఇగో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటే ఏ బిడ్డను కోల్పోవడానికి సిద్ధపడతాడమ్మా ఎంత పేదోడైనా కడుపులో బిడ్డని కాపాడుకోవడానికే ఉంటాడు ఎవరైనా నిజంగా చెప్తున్నా పేదవాళ్ళ కష్టాలు తీర్చలేని సీఎంగా ఒక ఆడబిడ్డ గర్భశోకాన్ని కలిగించిన సీఎంగా జగన్మోహన్ రెడ్డి యుఆర్ ఫెయిల్యూర్ సీఎం గుర్తుపెట్టుకో డాక్టర్ సుధాకర్ గారు ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని సస్పెండ్ చేసిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ మొత్తం డాక్టర్ లేకపోవడం మీకు చెప్పాలండి అతను అది వంద పడగల ఆసుపత్రి మీరు ఒకసారి కనుక హిస్టరీ తీసుకుంటే అక్కడ అది గవర్నమెంట్ హాస్పిటల్కి అవార్డు కూడా వచ్చింది అతను మత్తు డాక్టర్గా ఉండేటప్పుడు డెలివరీస్ కూడా వన్ మంత్లో దగ్గర దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు ఒక మత్తు డాక్టర్ లేదంటే డాక్టర్ డైరెక్ట్గా చెప్పింది నా దగ్గర వీడియో కూడా ఉంది అది ప్లే చేయమన్నా చేస్తా ఫోన్ చేసి ఆన్ ఫోన్ కాల్ మాట్లాడతారంట అప్పుడు అవసరం అత్యవసరం అయితే అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హాస్పిటల్ అది ఎవడైనా అక్కడ నియర్ బై యాక్సిడెంట్గా వచ్చి ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే బెడ్ మీద పడుకోబెట్టి పరిగెడతారా ఎనస్తేషిస్ట్ గురించి వంద పడకల ఆసుపత్రిలో కూడా మత్తు డాక్టర్ లేని దుస్థితిలో మత్తులో ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుంది అది దౌర్భాగ్యం గవర్నమెంట్ తాలూకా దౌర్భాగ్యం యా నేను ఒక రకంగా చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి నాని గారికి ఇప్పటికైనా పెయిన్ తెలిసినందుకు ఎందుకంటే ఇంతవరకు కూడా రెండున్నర సంవత్సరాల కాలంలో సినీ ఇండస్ట్రీల వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ గురించి స్పందించలేదు అది భయపడ్డారో లేకపోతే మాది కాదు అనుకున్నారో మాకైతే తెలియదు కానీ ఈ రోజు వాళ్ళ వరకు సెగ అంటింది కాబట్టి ఇప్పటికైనా స్పందించినందుకు నేనైతే థ్యాంక్స్ చెప్తున్నా నాని గారికి నాని గారు మీకు విషయం కూడా చెప్పాలి మీ తరఫున కూడా మాట్లాడుతున్నా ఈరోజు మీరు అన్నట్టు పెట్రోల్ ధరలు తగ్గించేదానికి ఎవడు శ్రీకారం చుట్టడు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించినందుకు ఎవడు శ్రీకారం చుట్టడు ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఈవెన్ నిత్యావసర వస్తువులు అంటే చాలా ఈజీగా మాట్లాడేస్తున్నాం కానీ పప్పులు ఉప్పులు కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో దుస్థితిలో ఈరోజు ఉన్నారు అటువంటిది సినిమా ధరలు తగ్గించేసి ప్రజలందరికీ చాలా ఉద్ధయించేస్తున్నామని చెప్పుకునే గవర్నమెంట్ మద్యం ధరలు తగ్గించే పాలాభిషేకాలు చేసుకునే గవర్నమెంట్ని ఇప్పుడే చూస్తున్నాం మీరు కూడా నోరు తెచ్చి స్పందించినందుకు చాలా థ్యాంక్స్ మీతో పాటు మిగతా వాళ్ళు కూడా మీ యొక్క సినీ ఇండస్ట్రీ గురించే కాకుండా మిగతా విషయాల గురించి కూడా అందరూ కలిసి స్పందిస్తేనే ఈ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్పడం అవుతుంది ఎందుకంటే సినిమా ఒక సినిమా తీయడానికి మీ వెనకథలు కొన్ని వేల మంది కుటుంబాలు కష్టపడాలి వేల మంది కుటుంబాలు ఆధారపడతాయి ఒక సినిమా ఒక సినిమా మీద వాళ్ళు కూడా తినాలి కదబ్బా నేనేమంటానంటే ఈ రోజుకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికైనా సగ తగిలి మీరు స్పందించినందుకు మిగతా వాళ్ళు కూడా అందరూ కలిసి స్పందిస్తేనే ఈ గవర్నమెంట్ మీద మనకి రావాల్సిన హక్కుల్ని మనం కాపాడుకోగలం అంతే వాళ్ళకి అలవాటే కదా ఇంకొంక ఇంకొక విషయం కొంచెం ముందుకెళ్తే నాన్నగారు వాళ్ళ అమ్మగారి గురించి కూడా మాట్లాడతారండి ఈరోజు ఎందుకంటే నిన్న మొన్న బొత్స సత్యనారాయణ గారు అశోక్ గజపతి రాజు గారు మదర్ గురి చేత మాట్లాడారట వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటే టార్గెట్ వాళ్ళు వీళ్ళు నేను లేదు ఎవరైనా గట్టిగా మాట్లాడితే ముందు ఇంట్లో ఆడాలని బయటకు తీసుకొస్తారు అలా మాట్లాడినా కూడా మేము ఆశ్చర్యపడక్కర్లేదు